శ్రీరామ్ శ్రీమాత్నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహదేవతలు గోచారంలో ఉన్న గ్రహదేవతలు ప్రసాదించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము విషయాన్ని మనం ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాసుల్లో ఉంటూ ఏ ఏ రాసుల వాళ్ళకి లేదా ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి లగ్న ఎలాంటి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నారన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశిలో అన్ని రాశుల్లో ప్రథమ మేష మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు గురు భగవానుడితో కూడి రాహుభగవానుడు సంచారం జరుపుతూ ఉన్నారు రవి బుద్ధులు ఇద్దరు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే బుధ భగవానుడు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇరవై ఐదో తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు సూర్యనారాయణమూర్తి మిథున నుంచి పదిహేడో తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలో మొదటి వారం శుక్ర భగవానుడు సంచారం జరుపుతున్నాడు రెండవ వారం ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అంటే మొదట మొదటి వారం మొత్తం కూడా శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచరి సంచరిస్తూ రెండో వారం కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతాడు సింహరాశిలో భగవానుడు సంచారం జరుగుతూ ఉంది తులారాశిలో భగవానుడు సంచారం జరుగుతుంది వక్రించిన శనైశ్వరుడు మకర కుంభరాశులు వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే గోచార గోచార గ్రహస్థితులు ఈ ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం గోచార ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది అది ఒక్కసారి నివృత్తి చేసి అప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళు లేదా మేష మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు అని చెప్తాం అయితే నేను చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ మేషరాశి ఫలితాన్ని చూసుకోవచ్చో చూసుకోకూడదా ఒకవేళ మాది మేషరాశి కాదు మేము కానీ మేము మేష లగ్నంలో పుట్టాము ఈ ఫలితాన్ని చూసుకోవచ్చో చూసుకోకూడదా ఇక్కడ మీకు సింపుల్గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీ రాశి మీకు తెలిస్తే మీ రాశి మీ రాశి మీకు జనరల్గా తెలిసే ఉంటుంది మీ రాశి మీకు తెలుసు కాబట్టి మీ రాశి ఫలితాన్ని మీరు చూసుకో తెలుసుకోండి మీ లగ్నం కూడా మీకు అదృష్టవశాత్తు తెలిసి ఉంటే చిన్నప్పుడు మీ పెద్దలు చెప్పి ఉన్నప్పుడు వల్ల కావచ్చు లేదా ఎవరైనా ఎవరైనా చెప్పడం వల్ల కావచ్చు మీ లగ్నం మీకు తెలిసి ఉంటాయి కనుక ఆ లగ్నం యొక్క ఫలితాలను కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రెండు అంటే మీకు రాశి లగ్నం రెండు తెలిస్తే రెండు ఫలితాలని ప్రస తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాము సింహరాశి సింహ లగ్నం మీరు సింహరాశిలో పుట్టిన లేదా సింహ లగ్నంలో పుట్టిన చక్కటి రాజయోగం ఈ మాసం నుంచి మీకు యాక్టివేట్ ఈ మాసం నుంచి గోచార గ్రహ గోచార గ్రహస్థితుల మీకు ఇది ఫ సఫలీకృతం కాబోతోంది దానికి కారణం ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ఏకైక గ్రహం కుజ భగవానుడు ఆయన మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాజయోగాన్ని ఇచ్చే వాళ్ళు ఇప్పుడు చూడండి మనకి ఎవరితోటైనా బాగా ఉపయోగం ఉందంటే వాళ్ళు మన ఇంటికి వస్తే కనుక ఏదో ఒక ఉపయోగం జరుగుతుంది ఇప్పుడు మీకు ఉపయోగపడి మీకు మంచి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చే కుజభగవానుడు మీ రాశిలో అంటే మీ సొంత ఇంట్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ఏకైక గ్రహం కుజభగవానుడు రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి శుభ సమయం కొన్ని అదృష్టకరమైన సంఘటనలు జరగడానికి కూడా ఇది చాలా మహత్తరమైన మాసం అనే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆయన మీకు నవమాధిపతి మరియు చతుర్థాధిపతి అవుతూ మీ రాశలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏంటంటే మీకు గృహంలో కొన్ని శుభకార్యాలు శుభకార్యాలంటే గృహంలో కొన్ని అదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు కనుక మీ అమ్మగారికి మీ నాన్నగారికి అత్యుత్తమైన సమయము వాళ్ళ చాలా ఆనందంగా ఉండే సమయము పెద్దల నుంచి ఏమన్నా ఆస్తి పెండింగ్లో ఉంటే అది వచ్చే శుభ సమయం మీరు ఏదైనా ఒక ఆస్తి కొనుక్కోవాలంటే దానికి కూడా చాలా మంచి శుభ సమయం అంటే దానికి ఆ దిశగా మీరు అడుగులు వేయడానికి కానివ్వండి లేదా ఆ దిశగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంత ధనం దాచుకొని ఆ దాచుకునే డబ్బులతోనే కొనుక్కు కొత్త ఇల్లు కొనుక్కుందాము ఈ లోన్స్ ఇవన్నీ వద్దు ఇవన్నీ మనం పడలేము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా అనుకునే వాళ్ళలో మీరు ఉంటే కనుక మీకు ఈ మాసం చాలా బాగా ఉంటుంది ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు సేవ్ చే ఇల్లు కొనుక్కోవడానికి నిమిత్తంగా మనీ సేవ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అది ఎలాగైనా రావచ్చు ఇప్పుడు ఇప్పుడు గ్రహ స్థితులు ప్రామిస్ చేస్తున్నాయి కాబట్టి అది ప్రారంభం అవుతుందనే చెప్పాలి వాహన సౌక్యం కనిపిస్తుంది ఏదైనా వాహనం కొనుక్కునే అవకాశం కూడా ఉంది మీ జన్మజాతకం కనుక సహకరిస్తే ఇప్పుడు అంటే మీ జన్మజాతకంలో కూడా కుజుడు చక్కగా బలోపేతంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వాహనం గిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది వాహనం కావచ్చు ఏదో ఒకటి గిఫ్ట్ డీడ్ రావడానికి కూడా ఈ మాసంలో మీరు సింహరాశిలో సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అవకాశం ఉంది అది మీ జన్మజాతకం దానికి సపోర్ట్ చేస్తే గోచర గృహస్థితులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే మీరు కొనుక్కుంటారు ఏదో రకంగా కొనుక్కునే అవకాశం మీరు ఉంటే కనుక చక్కటి అవకాశం ఈ మాసంలో గోచర గృహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి అలానే ఈ మాసంలో మీకు కొన్ని విషయాల్లో కొన్ని అంటే ఉద్యోగం మీరు మీరు కనుక ఆడవాళ్ళు అనుకోండి మీకు ఉద్యోగంలో చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీరు మగవాళ్ళైనా బాగా ఉంటుంది బాగోద బాగోదాని కాదు కాబట్టి మగవాళ్ళతో మనం పోలిస్తే ఈ మాసము ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో మంచి గుర్తింపు మంచి రాణింపు కూడా ఈ మాసంలో ఉంది ఇది బిజినెస్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి వర్తిస్తుంది అంటే ఈ మాసం పదో తారీఖు తర్వాత నుంచి మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయ్యి మీరు ఏదైనా ఉద్యోగము వ్యాపారం చేస్తూ ఉంటే కనుక మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి మంచి పొజిషన్లో నిలదొక్కుకోవడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది మగవాళ్ళకి కూడా ఉంది బట్ ఆడవాళ్ళతో పోలిస్తే కొంత తక్కువే ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ మాసం గ్రహస్థితులు డామినెన్స్ అలా ఉంది కాబట్టి అలానే ఈ మాసంలో మీకు ఇంటి పరంగా కావచ్చు లేదా మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీకు అక్కలు అన్నలు ఉంటే వాళ్ళ రిచ్చి కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీకు అక్కలు లేరు అన్నలు లేరు అప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటేనండి మీరు ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక కోరిక ఉంది ఏదైనా ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నారు దానికి వెళ్ళినా కూడా డబ్బు ఖర్చు అవుతుంది లేదా మీరు ఏదైనా ఒకటి కొనుక్కుందాం అంటే డబ్బు ఖర్చు అవుతుంది కదా సో మీరు ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకొని ఇప్పుడు ఎందుకు లే తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తున్నాం ఏవైనా సరే వాటి రిచ్చా డబ్బు ఖర్చు ఉంటుంది మీ తోడబుట్టిన వాళ్ళ రిచ్చా డబ్బు ఖర్చు ఉంటుంది మీ కజిన్స్ రిచ్చా మీకు డబ్బు ఖర్చు ఉండదు అంటే మీకు అక్కయ్యలు అన్నయ్యలు ఉంటే వాళ్ళ రీత డబ్బు ఖర్చు ఉంటుందని చెప్పాను కదా సో అది మీ కేవలంగా ఈ విషయం మీ తోడబుట్టిన వాళ్ళకి మీ రక్త సంబంధికుల వరకే వర్తిస్తుంది ఒకవేళ మీకు అలా రక్త సంబంధికులు అక్కలు అన్నలు లేకపోతే కనుక అప్పుడు మీరు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో వాటి రీత మీకు డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు మీరు విదే విదేశాలు అనుకోండి అది కూడా ఒక కోరికే కదా విదేశాలు వెళ్ళాలనుకోవడము అది అవుతుంది మీకు ఎప్పుడవుతుంది మీకు అక్క ఏలో ఉన్నాయి లేకపోతే ఇలా ఏవైనా కోరికలు ఉంటే అవి కూడా డబ్బు ఖర్చుతో కూడిన కూడిన కోరికలు ఏమైనా ఉంటే కనుక అవి అవ్వడానికి ఈ మాసం యొక్క గోచర ప్రాస్థితులు చాలా చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ మాసం తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆదాయపరంగా చాలా బాగా అంటే ఈ మాసం మొత్తం బాగా ఉంటుంది తొమ్మిదో తారీఖు వరకు ఇంకా బాగా ఉంటుంది తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కొంచెం ఉంటాయి అవి మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ ఈ మాసం మొత్తం కూడా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా చక్కటి ఆత్మవిశ్వాసం మీ కళ్ళల్లో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎందుకు పదే పదే ఆడవాళ్ళకి అని చెప్తున్నానంటే ఈ మాసంలో ద్వితీయ శుక్రుడు కూడా మీకు ద్వితీయ రా మీ రాశిలోకి ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం ఇంకా ఆడవాళ్ళకి ఒకంత ఒక ముప్పై శాతం మగవాళ్ళ మీద పోలిస్తే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి బట్ అందరికీ కూడా చక్కటి ఆత్మవిశ్వాసం ఈ మాసంలో ఉంటుంది ఒక ఆత్మవిశ్వాసం ఏదన్నా పని చేయగలుగుతాము చెందగలుగుతామన్న దృఢ సంకల్పం దృఢ నిశ్చయం తీసుకోవడానికి చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో కలగబోతుంది ఇప్పుడు నేను ఒక రెమెడీ చెప్తాను ఈ రెమెడీ మీరు సింహరాశి సింహలోగ్నంలో పుట్టిన వాళ్ళు మర్చిపోకుండా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన రెమెడీ మీ రాష్ట్రాధిపతి కాబట్టి మీరు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని యోగాల్ని ఒడిసి పట్టుకునే టైం ఇది గోచార రీత మిస్ అవ్వకండి చేయకపోతే ఏమవుతుందంటే యోగాన్ని పూర్తిగా తీసుకోలేరు ఇప్పుడు ఎవరైనా వంద రూపాయలు ఇస్తామంటే మీరు వెళ్ళకపోతే ఇంకొక అంటే ఉద ఉదాహరణకు చెప్తున్నాను ఇంకొకళ్ళు వెళ్తు ఇంకొకళ్ళు వెళ్ళారు మీరు వాళ్ళు అడిగారు వాళ్ళకు ఒక యాభై రూపాయలు ఇస్తారు మీ మీకు ముందు చెప్పారు కాబట్టి మీకు ఒక యాభై రూపాయలు అంటే యోగం తగ్గుతుంది అది నా ఉద్దేశం చేస్తే నూటికి నూరు శాతం మీకే వస్తుంది సూర్యనారాయణమూర్తి ఈ మాసం వరాలను అందించడానికి అన్ని రాసుల వాళ్ళకి రెడీగా ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి ఆయన కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా వరాలను అందిస్తాడు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్లో మీకు ఎక్కువ వచ్చేట్టు చూసుకోండి భగవంతుడు అందరికీ సమన్యాయం చేస్తారు కాకపోతే మీకు ఇంకా కొంచెం ఎక్కువ న్యాయం చేస్తారు కాబట్టి ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ విడవకుండా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి చక్కటి అవకాశాన్ని చేజిక్కించుకోండి చూసారు కదండి మీ రాశి ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయన్న విషయాన్ని అన్న విషయం మీరు తెలుసుకున్నారు కదా అయితే ఈ మాసం చేసుకోవాల్సిన రెమెడీ వచ్చేసేసి ఈ మాసంలో కూడా కుజశుక్రులు ఇద్దరు సింహరాశులు రెండో వారాన్ని సంచారం చేస్తూ ఉన్నారు అగ్నితత్వ రాశిలోకి కుజుడు అగ్నితత్వ రాష్ట్రాధిపతి అయిన కుజుడు అగ్నిత ఒక అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండవ వారి నుంచి శుక్ర శుక్రభగవానుడితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు ఉన్న ఈ గోచర గృహస్థితిలో రీత ద్వాదశ రాశుల వారు చేసుకోదగ్గ పరిహారం అందరికీ కలిపి ఈ నెల కూడా ఒకటే పరిహారం ఉంటుంది ఆ పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు మూర్తి ఆరాధన ఒకవాళ్ళు ప్రతిరోజు కుదరకపోతే అంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదువుకోవడము అలానే ఒకవాళ్ళు రోజు కుదరని పక్షంలో ఆదివారము మంగళవారము శుక్రవారము విడవకుండా మూర్తి ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ మాసంలో చేసే ఈ మాసంలో ఈ మూడు రోజులు చేసే రోజు చేస్తే చాలా మంచిది ప్రత్యేకించి ఈ మూడు రోజులు చేస్తే చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది సం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ ఇలాగా ఈ పరిహారం ఈ నెలలో చేసుకోవడం వల్ల అవన్నీ కూడా చాలా వరకు స్వాంతన పొంది మొత్తం అపార్థాలు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ రో ఈ నెల రోజులు కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన కలిసి వస్తుంది లేదా కనీసం నేను చెప్పినట్టు ఆదివారం శుక్రవారం మంగళవారం సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయడం వల్ల కాంపిటేటివ్ సక్సెస్ చక్కగా వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విజయలక్ష్మి సిద్ధి మీకు వచ్చినట్టు మీకే తెలుస్తుంది నేను ఎగ్జామ్ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా రాస్తాను సక్సెస్ని నేను క్యాచ్ఫుల్ చేసుకోగలుగుతానన్న ధైర్యం విశ్వాసము ఖచ్చితంగా మీకు వచ్చే తీరుతుంది అలానే ఇంకొకటి అలానే మీ దగ్గర కనుక ఏమైనా మూర్తి ఆలయం ఉంటే వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నించండి మీకు వీలుంది అరసవల్లి అరసవెల్లి కానీ కోణార్కులో కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే సికింద్రాబాద్లో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది ఒకసారి మీరు గూగుల్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది ఒకసారి ఈ నెలలో ఏదో ఒక రోజు ఏదో ఒక ఆదివారం వెళ్ళి రావడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయండి సింహరాశిలో కుజుడి సంచారం చాలా శుభప్రదము అందులో శుక్రభగవానుడు కూడా రెండో వారం నుంచి కలుస్తున్నాడు కాబట్టి లక్ష్మీప్రదాన్ని ఐశ్వర్యాన్ని మీ అందరి జీవితాల్లో రా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర సూర్యనారాయణమూర్తి ఆలయం లేదు ఇంకా మాకు మంచి ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తిని మనసులో జానించండి సూర్యనారాయణమూర్తి ప్రతిబింబాన్ని ఉదయిస్తున్న సూర్యుని మనసులో జానిస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు తోచిన ఏదో ఒక నామం ఖగాయ నమః పూషాయ నమ లేదా సూర్యాయ నమ ఇలా ఏదో ఒక నామాన్ని ఈ మాసం మొత్తం కూడా విడవకుండా ఎవరైతే సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తారో వీలుంటే ప్రతిరోజు ఆయనకు పరవాణం చేసిన అవజ్యం పెడతారు లేదా కనీసంలో కనీసం ఆదివారాలు ఆయనకు పరవాణం చేసిన అవసరం పెడతారు చక్కటి శుభ ఫలితాలు సూర్యనారాయణ మూర్తి ప్రసాదిస్తాడు కనిపించే ప్రత్యక్ష దైవం మనకి సూర్యచంద్రులు ఈ మాసంలో ప్రతిరోజు వాళ్ళని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ కొన్ని ప్రత్యేకమైన విశేషమైన రోజులు ఉంటాయి అంటే కాలబలం దైవబలం ఉన్న రోజులని మనం చెప్తాం ఈ నెల అంతా కూడా కాలబలం చాలా బాగా ఉంది దైవ బలం చాలా బాగా ఉంది చేసిన ప్రతి పూజకి చక్కటి ఫలితాలు నిష్కల్మషమైన భక్తితోటి అచంచలమైన విశ్వాసంతో భక్తి విశ్వాసాలతోటి ఎవరైతే ఈ నెల మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా మరియు ప్రత్యేకించి సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించినా సరే మీకు ఫలితాలు త్వరలోనే నిస్సందేహంగా అందుకోవడానికి మిమ్మల్ని మీరు అర్హులను చేసుకోవడానికి ఇది ఒక చక్కటి శుభ సమయం మరి ఇలాంటి చక్కటి శుభ సమయాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకొని దీనికి తగ్గ ఆశీసులు చక్కటి ఆశీసులు సూర్యనారాయణ మూర్తి నుంచి మరియు మీ మీ ఇష్టదేవాల నుంచి పొందుతారని చెప్పి నేను పూజించే రాజరాజేశ్వర అమ్మవారు చరణాలని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ సర్వే జనా భవంతు మంగళం మంగళం నమో భగవతే వాసుదేవాయ